నేడు అమినాపూర్ గ్రామంలో మేము నిజామాబాద్ జిల్లా స్థాయి గోసంగి సంక్షేమ సంఘము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో మేము చాలా పెద్ద ఎత్తున గోసంగి కులస్తులు ఉన్నప్పటికీ అభివృద్ధికి ఇంకా నోచుకోలేము మరి అందుకే అభివృద్ధి పథకంలో నడచడానికి విద్యా వైద్య పరంగా మా కులస్తులు ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కొంతమంది మా కులానికి చెందని వ్యక్తులు మా కుల సర్టిఫికేట్ తీసుకొని మాకు రావాల్సిన హక్కులని కాలరాస్తూ మాకు రావాల్సిన ఫలాన్ని వాళ్ళు తీసుకుంటారు అని చెప్పేసి దాని మీద కూడా మేము మరి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో మా కులానికి చెందిన వ్యక్తులు ఉన్న దగ్గర పోయి మేము కలెక్టర్ గారు మన తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అట్లాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎవరైతే మా కులానికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చిన సర్టిఫికెట్ వెంటనే రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము సారిగా తెలియడం జరిగింది అట్లాగే మొన్న రీసెంట్గా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కలిసి మరి ఎవరైతే మా కుల గోసంఖ్య కులానికి చెందిన వ్యక్తులు ఉన్నారో మరి వాళ్ళకి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మీరు మర్చిపోలేరు కాబట్టి ఒక డిఎల్ఎస్సీ కమిటీ ఉంటుంది సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ సుటిరీ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఏర్పాటు చేసి ఎవరు నిజమైన గోసంఖ్యలు అని చెప్పేసి నిజ నిర్ధారణ చేసి నిజ నిర్ధారణ కమిటీ చేసి నిజమైన గోసంఖ్యలకు న్యాయం చేసి నిజమైన గోసంఖ్యలు వాళ్ళకే కులసాలు వచ్చేలాగా మీరు న్యాయం న్యాయం చేయాలని చెప్పేసి సార్ గారు కూడా కోరడం జరిగింది సార్ గారు కూడా ఈ విషయానికి సానుకూలంగా స్పందించడం జరిగింది మేము నిజామాబాద్ జిల్లాలో ఉన్న మా గోసాంగి కులస్థలందరికీ ఒకటే మాట చెప్తున్నా మన గోసాంగి కులస్తులందరం ఐక్యంగా ఉండి మన హక్కులను మనం సాధించుకోవాలా మనం అభివృద్ధి దిశగా అడుగులే అని చెప్పేసి మేము మీకు అందరికీ కోరుతున్నాను జై గోసంగి జై జై